హాయ్ ఫ్రెండ్స్, వన్ కార్డ్లో మీరు చేసినటువంటి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అయినా మీ కార్డులో డెబిట్ అయ్యి మర్చెంట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వకపోతే అటువంటి పేమెంట్ ఎన్ని డేస్లో మీకు రిఫండ్ వస్తుంది? అసలు వస్తుందా? అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? రిఫండ్ అనేది ఎలా తెప్పించుకోవాలి? అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. రీసెంట్గా 3 April 9/27 ఒక ట్రాన్సాక్షన్ నేను చేశాను. అది రెంటల్ పేమెంట్ చేశాను. ఆ అమౌంట్ అయితే వన్ కార్డ్ క్రెడిట్ కార్డులో డెబిట్ అయ్యింది. బట్ అవతల వాళ్ళ అకౌంట్లో పేమెంట్ క్రెడిట్ అవ్వలేదు. అప్పుడు ముందుగా హోమ్ పేజ్లో ఆ ట్రాన్సాక్షన్ క్లిక్ చేస్తే కింద మెన్షన్ చేసి ఉంటుంది, ట్రాన్సాక్షన్ మర్చెంట్ నుంచి కన్ఫర్మేషన్ అవ్వలేదు అని. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మీ అకౌంట్కి 7 to 10 వర్కింగ్ డేస్లో యాడ్ అవుతుంది అని ఉంది. సేమ్ డే నేను ఇంకా దాన్ని పట్టించుకోలేదు. నెక్స్ట్ డే 4 April అదే హోమ్ పేజ్లో ఆ ట్రాన్సాక్షన్ని కింద సపోర్ట్ క్లిక్ చేశా. అక్కడ ట్రాన్సాక్షన్ నాట్ క్రెడిటెడ్ టు మర్చెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సేమ్ ఇంతకు ముందు పేజ్లో ఏమైతే వచ్చిందో అదే అక్కడ చెబుతుంది. కాకపోతే ఇక్కడ 24 to 48 అవర్స్లో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది అని ఉంది. నెక్స్ట్ డే 5 April మళ్ళీ యాప్ ఓపెన్ చేసి హోమ్ పేజ్లో ట్రాన్సాక్షన్ జరిగిన దాన్ని క్లిక్ చేస్తే అది ఇంకా అలానే చూపిస్తుంది. సేమ్ ముందు చేసినట్టుగానే సపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ట్రై చేశా. బట్ సేమ్ ముందు రోజు ఎలా ఉందో అదే రిపీట్ అయ్యింది. 6 April గ్యాప్ ఇచ్చి డైరెక్ట్గా 7 April క్లిక్ చేసి ఓపెన్ చేశా. బట్ స్టిల్ సేమ్ స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ని కాంటాక్ట్ అయ్యాను. ఇంతకు ముందులాగా సేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. బట్ సేమ్ వాళ్ళు అదే రిపీట్ చేస్తున్నారు. 24 to 48 అవర్స్ అని చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు 48 అవర్స్ అయింది. ఈసారి అలా వదిలేయకుండా నాకు జరిగిన ప్రాబ్లం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. ఇట్స్ ఆల్మోస్ట్ 4 days అని రిఫండ్ కాలేదు అని ఈసారి కొత్త ఆప్షన్ వచ్చాయి. దానిలో రిఫండ్ ఇనిషియేట్ అయ్యింది బట్ ఇంకా అకౌంట్లో చూపించడం లేదు అని ఇచ్చాను. బట్ వాళ్ళు చెప్పింది రిఫండ్ క్రెడిట్ అవ్వడానికి 15 days టైం పడుతుంది అని. అలాగే మళ్ళీ 3 options ఇచ్చారు. ఈసారి ఆప్షన్స్లో చాట్ విత్ ఏజెంట్ సెలెక్ట్ చేశాను. ఎనీ ఏజెంట్ కనెక్ట్ అయ్యారు. అక్కడ ముందే క్లీన్గా చెప్పారు, యాజ్ ఫర్ RBI రూల్స్ ఏజెంట్ మన యొక్క అకౌంట్ డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్, సివివి, ఓటీపీ అడగరు అని. అలాగే మీరు ఏవైనా స్క్రీన్షాట్ సెండ్ చేసినా వాటిలో మీ కార్డ్ డీటెయిల్స్ కనిపించకుండా సెండ్ చేయండి అని మెన్షన్ చేశారు. సో ఇంకా మన ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేశాను, అది ఫెయిల్ అయ్యింది బట్ రిఫండ్ ఇంకా రాలేదు అని మెన్షన్ చేశాను. ఏజెంట్ అమౌంట్తో సహా మెన్షన్ చేసి పెండింగ్ స్టేటస్ అని రిప్లై ఇచ్చాడు. అటువంటి ట్రాన్సాక్షన్ మర్చెంట్ క్లైమ్ చేసుకుంటాడు అని రిప్లైలో చెప్పాడు. ఇన్ కేస్ మర్చెంట్కి అమౌంట్ రిసీవ్ కాకపోతే మనకి 5 to 7 వర్కింగ్ డేస్లో రిటర్న్ వచ్చేస్తాయి. అలా అటువంటి పెండింగ్ ఆర్ ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ ఎల్లో కలర్ డాట్తో కనిపిస్తాయి. అవి ఆటో రివర్సల్ అయ్యి యాప్లో ట్రాన్సాక్షన్ రిమూవ్ అవుతుంది, అమౌంట్ క్రెడిట్ కార్డులో యాడ్ అవుతుంది అని చెప్పారు. నేనైతే ఒక్కసారి క్లియర్గా అడిగాను, చాలా డిలే అవుతుంది కానీ వాళ్ళు సేమ్ 5 to 7 వర్కింగ్ డేస్ అని చెబుతున్నారు. ఇంకా వెయిట్ చేయడమే మరి.
అలాగే మన అకౌంట్ ఈఎంఐ కన్వర్షన్ ఆప్షన్ ఉంది చేసుకోమని చెప్తున్నారు. దానికి రిలేటెడ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ నేను చేశాను అనుకోండి, దాన్ని పైన కార్డ్స్లో ఉంచుతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మరలా 8th April గ్యాప్ ఇచ్చి డైరెక్ట్గా 9th April మరలా యాప్లోకి వెళ్ళి చెక్ చేశా. సో ఫైనల్లీ 3rd April చేసిన ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్లో లిస్ట్లో నుంచి రిమూవ్ అయిపోయింది. రిఫండ్ అమౌంట్ కార్డ్లో ఆటో రివర్సల్ అయ్యి యాడ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 3rd April టు 9th April 7 working days మన అమౌంట్ రివర్సల్ అయ్యి రిఫండ్ వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ అకౌంట్లో అమౌంట్ డెబిట్ అయ్యి మర్చెంట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వకపోతే ప్యానిక్ అవ్వకండి అండ్ టెన్షన్ పడద్దు. ఆ అమౌంట్ అనేది ఎక్కడికి పోదు, టైం పడుతుంది, బట్ రిఫండ్ అయితే వస్తుంది. జస్ట్ నేను ఈ వీడియోలో అసలు ఏజెంట్తో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, 2 డేస్కి ఒకసారి ఏ విధంగా డిస్ప్యూట్ అండ్ టికెట్ రైట్ చేయాలి అండ్ అలాగే వాళ్ళతో చాట్ ఏ విధంగా చేసి నేను మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నానో మీరు కూడా అదే విధంగా ఫాలో అయ్యి మీ అమౌంట్ని రిఫండ్ తెప్పించుకోవచ్చు. సో అన్నీ చేశాను, అన్ని రకాలుగా ప్రయత్నించాను, బట్ అమౌంట్ అయితే నాకు ఇంకా రిఫండ్ రాలేదు. 15 డేస్ పైగా అయ్యింది. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? అదే మీ డౌట్ అయితే వెంటనే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి, తప్పకుండా నేను మీ నా వంతు సాయం చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇది బాగా యూజ్ అయింది ఈ వీడియో అని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఫ్యూచర్లో వచ్చే ఎన్నో వీడియోస్ గురించి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.